సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈవాళ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటి, కస్టమ్ యూఆర్ఎల్ మనం కూడా అప్లై చేసుకోవచ్చా, దానికి ఉండాల్సిన ఎలిజిబుల్ అయిన పర్మిషన్స్ ఏమిటో ఈ విధంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు మనం కనుక క్రోమ్లో వెళ్ళి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయగానే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, www.youtube.com అని సెర్చ్ చేసి స్లాష్ ఇచ్చి ఈ విధంగా నా ఛానల్ నేమ్ అయితే నేను ఇస్తున్నాను. ఈ విధంగా ఛానల్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా సెర్చ్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే మీ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీ డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకుంటే మీకు అయితే క్లారిటీగా ఉంటుంది. ఈ విధంగా మీ కస్టమ్ యూఆర్ఎల్ని అయితే ఈజీగా అయితే మనమైతే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. అదే మీకు 100 సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువ ఉంటే ఈ విధంగా అయితే మనం చేయలేము ఫ్రెండ్స్. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఛానల్ యొక్క లెవెల్, నా ఛానల్తో చాలామంది అయితే ఛానల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ పర్ఫెక్ట్గా నా ఛానలే ఓపెన్ కావాలనుకుంటే ఈ యూఆర్ఎల్ అయితే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కస్టమ్ యూఆర్ఎల్ అయితే ప్రతి ఒక్క ఛానల్కి అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే దెన్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబిలిటీ ప్లస్ 100+ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ లోగో పైన అయితే క్లిక్ చేయండి. మీకైతే యూట్యూబ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసి పెట్టుకునేయండి. ఈ విధంగా డెస్క్టాప్ సైట్ని ఆన్ చేయగానే మీకైతే ఇక్కడ పైన అయితే మీ ఛానల్ యొక్క లోగో కనిపిస్తుంది కదా, ఈ టాప్ కార్నర్లో మీ ఛానల్ యొక్క లోగో, నోటిఫికేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ క్రియేటివ్ మీకైతే కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ అప్లోడ్ వీడియో అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీకైతే మీ వీడియోస్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా మీ వీడియోస్ అన్నీ అయితే వచ్చేసి దానికి ముందు మీరైతే ఇక్కడ మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్స్ టు అప్లోడ్ అని వస్తుంది కదా. మీరు ఇక్కడ స్క్రోల్ చేసి చూస్తే మీకైతే ఇక్కడ క్లోజ్ అని సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీ వీడియోస్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మీ వీడియోస్ అన్నీ ఇక్కడైతే టోటలీ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ మీకైతే సెట్టింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కార్నర్లో. ఈ విధంగా చేసిన వెంటనే ఈ సెట్టింగ్స్ సింబల్ పైన అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీకైతే ఈ పేజ్ ఓపెన్ కాగానే ఇక్కడ లాస్ట్లో ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఛానల్లోకి వెళ్ళండి. ఈ విధంగా ఛానల్లోకి వెళ్ళగానే ఇక్కడైతే మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలాగే బ్రాండింగ్ అని, ఫ్రీ ఎలిజిబిలిటీ అని కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రీ ఎలిజిబిలిటీ ఇక్కడికి రాగానే ఫస్ట్ మీరు ఛానల్లోకి వచ్చి ఆ ఛానల్లో మీరైతే ఫ్రీ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో రాగానే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ అని, స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మీకైతే ఒక గ్లిచ్ వచ్చి ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకైతే ఎనేబుల్స్ పర్మిషన్స్ అన్నీ ఏమేమి అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నీ ఇక్కడైతే లిస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైతే నాకైతే అన్నీ ఎలిజిబుల్ అయ్యాయి మానిటైజేషన్ తప్ప. ఇక్కడ మీకు కూడా అయితే 100+ సబ్స్క్రైబర్స్ అయితే మీకు కూడా కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎనేబుల్ అయితే గ్యారంటీగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబుల్ ఎనేబుల్ అని వచ్చింది కదా, ఆ విధంగా అయితే మీకు కూడా ఎలిజిబుల్ ఎనేబుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. మీరేం చేయాలంటే ఎనేబుల్ అని కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే మీకు కూడా కస్టమ్ యూఆర్ఎల్ దగ్గర అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన అయితే ట్యాప్ చేసేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకైతే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా మీ సెట్టింగ్స్ అన్నీ అయితే ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ మీకైతే ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూసుకున్నట్లుగా మీరు కూడా మీ ఛానల్ యొక్క కస్టమ్ యూఆర్ఎల్ని అయితే కాపీ చేసి ఈ విధంగా అయితే సెర్చ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు జస్ట్ దాన్ని అయితే ఇప్పుడు సెర్చ్ చేయగానే మీరైతే మీకైతే ఈ విధంగా అయితే మీ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా మీ డెస్క్టాప్ సైట్లో కానీ దాన్ని అయితే ఈజీగా అయితే చూసుకోవచ్చు. మీ వీడియోస్ అన్నీ అయితే ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా,
ఈ విధంగా అయితే మీ ఛానల్ యొక్క నేమ్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీ ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఈ విధంగా అయితే అన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మన వీడియోస్ అన్నీ అయితే ఈజీగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.